సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దుల నాగేశ్వర రెడ్డి రోడ్ షో నిర్వహించారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలంలోని ముంపు గ్రామాలైన లక్ష్మాపూర్, బంజర్పల్లి వివిధ గ్రామాల్లో మద్దుల నాగేశ్వర రెడ్డి రోడ్ షో ఇంటింటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తోగుట ముంపు గ్రామాల్లో రోడ్ షో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీపై ప్రజా వ్యతిరేకత కనబడుతుందన్నారు. వారి సమస్యలను పూర్తిగా పరిష్కరించలేదని, మేము గెలిచిన తర్వాత వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మనోహర్ రావు, మధుల ఉమారాణి, సోమేశ్వర రెడ్డి, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్కరికి మళ్ళీ 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇంకొక బెడ్రూమ్ వేయడానికి సహకారం అందజేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు రాలేదు. తెలంగాణ ప్రభుత్వం, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. ఉన్న భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఉన్న ఇళ్లు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏమన్నా అడిగితే ఏమి ఇవ్వడం లేదు. కాబట్టి మేము అడిగేది ఏంది, మాకు కావాల్సింది మాకు ఇవ్వండి. ప్రజలకు మేమున్నటువంటి మేము కోరుకునేది మాకు ఇవ్వండి. కాబట్టి ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక్క ఓటు వేయకండి. పెన్షన్లు ఎక్కడికి పోవు, ఎవరికి పోవు, అందరికి పెన్షన్లు వస్తాయి. పిల్లలు చదువుకున్నారా లేదా, ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఎవరికి ఉద్యోగం ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఈ ఉద్యోగాలు లేవన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి 52% కరెంటు మనకు వచ్చింది, 48% కరెంటు వాళ్ళకు పోయింది. కరెంటు మిగులు కరెంటు మనకు వచ్చింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మిగులు కరెంటు ఇచ్చి మన రాష్ట్రం చెప్తే, అయ్యా నేను ఒక్కనే మొగని 24 గంటలు కరెంటు ఇస్తానని చెప్తాడు. అయ్యా ఎవడైనా చేయొచ్చు. ఇవాళ పదవి మీకు ఇచ్చినా మీరు చేస్తారు, ఆయనకి ఇచ్చినా ఆయనే చేస్తాడు. మొన్న ఆదిలాబాద్ పోయేమంటుండు, అబ్బా మీరు ఏ ఓటు వేయకుంటే నేను ఫామ్ హౌస్ల వంట అన్నాడు. ఆయన ఫామ్ హౌస్ల వంట ఎవరికేం ఒరిగేది లేదు, ఆయనకే చేయరాదు, అందరికీ చేస్తుంది. అది ఉంటే ఎంటికలు ఉంటే కుప్పు ఎవరైనా చెప్తారు, ఎంటికలు ఉన్న కుప్పు ఎవరైనా చెప్తారు, ఆయనే చెప్తా అనుకుంటుండు. అది అందరికి వస్తుంది, అందరికి తెలుసు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ చేయండి, మీకు 2000 పెన్షన్ భార్య భర్తలకు ఇస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. లక్ష రూపాయలు మిత్ర కిందికే పోయినాయి, అవునా కదా? ఇంకా బాకీ ఉన్నది అడుగుతానే. కాంగ్రెస్ వస్తే మళ్ళీ కరెంట్ ఇయ్యరు, పింఛన్ ఇయ్యరు, ఏది ఇయ్యరు, మళ్ళీ కాంగ్రెస్ నే గెలిపించమంటుండు. ఈ ప్రాజెక్టు కూడా కట్టరని చెప్తుండ్రు పక్క గ్రామాలకు. సరే మీరు కూడా మునిగిపోతున్నారు, మీకేమి ఇచ్చారు, 6 లక్షలు ఇచ్చారు, మీకు ఏం లేదు, ఏమి ఇయ్యరు. వాళ్ళు కూడా మోసం చేసారు, మిమ్మల్ని మీకు దగా చేసారు. కానీ కాంగ్రెస్ పార్టీ దగా చేయదు, మోసం చేయదు. మీ ఎంబడి ఉంటుంది, మేము సంతకాలు పెట్టకమని మీ ఊర్లో కూడా చెప్పాను. అయ్యా మీరు సంతకాలు పెట్టకూడదు, మీరు సంతకాలు పెడితే మీరు మునుగుతారంటే మీ బ్రోకర్లు, మీ పెద్ద నాయకులు చెప్తే మీరు సంతకాలు పెట్టి మీరు భూములు కూడగొట్టుకున్నారు. దయచేసి మీ భూములకు మీకు అన్ని నష్టపరిహారం రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీ ఎంబడి ఉంటుంది, మీకు అన్ని విధాలు రావబడదు. మద్దుల నాగేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున దుబ్బాక నియోజకవర్గంలో నిలబడ్డారు కాబట్టి ఈరోజు ముంపు గ్రామాలలో రోడ్ షో నిర్వహిస్తూ ప్రతి గ్రామంలో మాట్లాడుకుంటూ వస్తున్నారు. ప్రతి గ్రామంలో ఒక అపూర్వమైనటువంటి స్పందన ఈరోజు కనబడ్డది. ఎన్ని ముంపు గ్రామాలు ఉన్నాయో అన్ని ముంపు గ్రామాలలో ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీని ఓడగొడతామని, ఖచ్చితంగా మద్దుల నాగేశ్వర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించుకుంటామని ఊరూరు అదే విషయం చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాసితులని ఘోరంగా మోసం చేసింది. ఎలాంటి పునరుపాధి, పునరావాసం కల్పించకుండా మా భూములు గుంజుకునే ప్రయత్నం చేసింది. భూ కొనుగోలు విధానాన్ని తీసుకొచ్చింది. భూసేకరణ చేయకుండా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం ఏదో జరిగిందో దానికి ఖచ్చితంగా మధు నాగేశ్వర అన్న అడ్డుగా ఉంటా అన్నారు. ఖచ్చితంగా తనని గెలిపించుకుంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ప్రదంలో నడుపుతా అన్నారు. ప్రతి గ్రామంలో ఆయనకి మంచి అపూర్వ స్పందన వస్తుంది. గ్రామం ఆయన వెంబడి ఉంటూ ఖచ్చితంగా మేము కాంగ్రెస్ని గెలిపించుకుంటామనే ఒక నినాదాన్ని ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి బయటకు వచ్చింది. ఇది మంచి సంకేతము. టీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి ఎత్తుగడలకి ఈరోజు ముంపు గ్రామం మంచి మల్లన్నసాగర్ పోరాట సమితి మంచి సమాధానం ఇచ్చింది. ఒకరోజు మిగిలి ఉండగా ముత్యంరెడ్డి గారిని తీసుకుని మేమే గెలిచినట్టు ప్రకటించుకున్న టీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు లాంటి రేపటి కాంగ్రెస్ గెలుపు చెంపపెట్టుగా ఉంటుందని మల్లన్నసాగర్ పోరాట సమితి భావిస్తుంది. ఈరోజు ప్రచారంలో భాగంగా అన్ని గ్రామాలు ముంపుడు గ్రామాలు తిరిగడం జరిగింది. అయితే ముంపు గ్రామాల్లో ప్రతిస్పందన చాలా బాగుంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వాళ్ళకి చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం రాష్ట్రంలో ఖాయం. అదేవిధంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. అదేవిధంగా ఇక్కడ గ్రామాలు కూడా ప్రాత గ్రామం మొత్తం కూడా ఏకదాటిగా ఒకటే చెప్తున్నారు, మేము గ్రామం అంతా ఒక్క ఓటు ఎటుకోకుండా కూడా మీకు కాంగ్రెస్ పేయడానికి సిద్ధంగా ఉన్నాం.
మమ్మల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ముంచింది. వాళ్ళు మాకు మాయమడలు చెప్పి వివిధ రకాల పునరావాసం కానీ పునరావుపాధి కానీ అవన్నీ చెప్పలేదు. వాళ్ళు మాటలు కూడా చెప్తున్నారు జీవో కాపీలు ఒక రకంగా ఉంది అని చెప్పి వాళ్ళు నిరసన తెలియజేసిండ్రు. అదేవిధంగా వాళ్ళకు మోసం చేసిన టీఆర్ఎస్ పార్టీ మోసం చేసిన వాళ్లకు పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి త్వరలోనే ఓటు రూపంగా చెప్పడానికి సిద్ధంగా ఉంది ఇక్కడ ప్రజలంతా కూడా. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. ఈరోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళందరూ కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది మీకు తెలుసు. ఆ రోజు ఇవ్వడానికి ఎంత కష్టపడ్డది సోనియా గాంధీ గారు కూడా తెలుసు. ఈ మధ్యన సభకు వచ్చినప్పుడు చెప్పిండ్రు. ఆ విధంగా ఆ రోజు చేసిన ఒక తెలంగాణ పార్టీని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుంది. ఒక ఎన్నో ఆశలు పెట్టుకుని సోనియా గాంధీ ఇస్తే దానికి వాళ్ళు ఎన్నో వాళ్ళు చేసిన కార్యక్రమాలని దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నారు ఎన్నో మాయమాటలు చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ ద్రోహం చేసిన పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు. సోనియా గాంధీ ఎంతో కష్టపడి తెలంగాణను సాధించింది. అక్కడ కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండట్లనే బిల్ పాస్ అయింది. కాంగ్రెస్ పార్టీ తరఫునే వచ్చింది తెలంగాణ. కానీ తెలంగాణ వచ్చే వరకు మాతో నుండి తెలంగాణ రాగానే టీఆర్ఎస్ పార్టీ వాళ్లదే తెలంగాణ అనుకుని వాళ్ల కబందస్థల్లో దాన్ని బంధించింది. ఇవాళ సంకెళ్లు విప్పుకొని తెలంగాణ బయటకు రావడానికి సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తెలంగాణను ఓడించి రాష్ట్రంలోనా కేంద్రంలోనా మనదే ప్రభుత్వం వస్తుందని ప్రజలు ఎక్కడికి పోయినా తండోపతండలుగా తెలంగాణను ఓడించాలని కంకణం కట్టుకుని కంకణబద్ధులై ఇవాళ పనిచేస్తుండ్రు. ముఖ్యమంత్రి ఇంత తొందరగా ఎలక్షన్స్ పెట్టింది కూడా తన అసమర్థ పాలన అదొక నిదర్శనమని. అలాగే మేము ఏ పథకాలు ఇచ్చినా ఇప్పుడు 3,000 ఉద్యోగులకు 2,000 పెన్షన్స్ వితంతువులకు ఇట్లా పెంచుతుంటే దానికి ఒక 16 తలిగించిండు తోక. ఆ తోక పార్టీ తోక ముడుచుకొని పోతుందని, ఫామ్ హౌస్లో బంటుందని, కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని నాగేశ్వరరెడ్డి అధిక మెజార్టీతో విజయం సాధించి ఈ ఇక్కడ 30 గ్రామాల ప్రజలకు కూడా మేము అన్నదండగా ఉండి వాళ్ళకి సేవ ఎల్లవేళ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తొగుట మండలంలో గ్రామాలలో వివిధ గ్రామాలలో తిరుగుతున్నప్పుడు మంచి స్పందనతో చాలా ఉత్సాహంగా ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని ఈసారి గెలిపించుకోవాలి, సోనియా గాంధీ ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ బ్యాక్వర్డ్ అయ్యింది, తెలంగాణ వెనుకబడి ఉంది, దాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి అని అంటే తెలంగాణ ఇవ్వడమే మార్గం అన్న ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చిన దాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో నష్టం చేసింది తెలంగాణ ప్రజలకి. తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయింది కాబట్టి ఈసారి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని కాంగ్రెస్ పార్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే బంగారు తెలంగాణ అంటున్నారో అటువంటి బంగారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమవుతుంది అనేది ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. తప్పకుండా ఈసారి మన ఈ దుబ్బాక నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దుబ్బాక నియోజకవర్గంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మద్దుల నాగేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ తెలంగాణ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధిస్తాం. రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పంప్, మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్, V3, V4, V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లభ్యం.